ఓం శ్రీ పరమాత్మనే నమః శ్రీ పరబ్రహ్మణే నమః శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. ఈరోజు మనము 54వ శ్లోకాన్ని తెలుసుకుంటున్నాము. ఇట్టి భగవత్ స్వరూప దర్శనము మరి దేని వలన లభిస్తుందో భగవాన్ తెలియపరచటము ఈ 54వ శ్లోకంలో మనం తెలుసుకుంటున్నాము. భక్త్యాత్వనన్యయాశక్యా అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. కానీ ఓ పరంతప అర్జున, ఇట్టిన చతుర్భుజ రూపమును ప్రత్యక్షముగా చూచుటకును, తత్వజ్ఞానమును పొందుటకును, అందు ఏకీభావ స్థితిని పొందుటకును కేవలము అనన్య భక్తి ద్వారా మాత్రమే సాధ్యమగును. శత్రువులను తపింపచేసేవాడా ఓ అర్జున, ఈ విధమైన రూపము గల నేను అనన్య భక్తి చేతనే మాత్రమే యథార్థముగా తెలుసుకోవడానికి, చూడడానికి, ప్రవేశించటానికి సాధ్యమైన వాడను అయి ఉన్నాను అని భగవానుడు అర్జునుడితో చెప్తున్నాడు. క్రిందటి శ్లోకములో వేద పఠనము వలన, యజ్ఞాదుల వలన భగవంతుని దర్శనము కాదాలదని చెప్పబడింది. ఇప్పుడు వేద పఠనం చేసినంత మాత్రాన, యజ్ఞాదులు అవన్నీ చేసినంత మాత్రాన భగవంతుని దర్శనము కాదు అని క్రిందటి శ్లోకంలో చెప్పారు. మరి దేని చేత భగవంతుని దర్శనం అవుతుంది అంటే అది శ్లోకంలో విపులంగా చెప్పారు. భగవంతుని దర్శనానికి ఉపాయం కూడా చెప్పబడిన శ్లోకం ఒకటి చేత ఇది చాలా ముఖ్యమైన శ్లోకము. ముముక్షువులు దీన్ని బాగా మననం చేసుకొని అందరి భావాలను ఆచరణ మనర్చాలి అని మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. అనన్య భక్తి వలననే మనిషి పరమాత్మను సందర్శింపగలడని ఇక్కడ చెప్పబడింది. భక్తి అనే పదానికి అనన్యాను విశేషాన్ని చేర్చటం వల్ల ఇతరములకు ప్రాపంచిక పదార్థములపై ఆసక్తి ఉండకుండా కేవలము పరమాత్మ యందే అనన్యమైన ప్రేమ, అనురాగము, ఆసక్తి కలిగి ఉండాలని మనకి ఇక్కడ స్పష్టమవుతున్నది. పంపకము లేని భక్తి, మరి ఒక వస్తువు పైన చెదిరిపోని భక్తి, అంటే మరి ఒక వస్తువు మీద మనసు పోకుండా ఉండే భక్తి, పరమాత్మ తప్ప అన్య వస్తువును ఆశించని భక్తి అనన్య భక్తి అనబడుతుందట. సామాన్యంగా జనుల యొక్క భక్తి కొంత గృహాల మీద, ధారాపుత్రుల మీద, సంపదల మీద, కీర్తి ప్రతిష్టల మీద విభజించబడి ఉంటుంది. ఆ తర్వాత మిగిలింది ఏదో కొంచెం భక్తి భగవంతుడి పైన మిగిలింటుంది. ఇది అనన్య భక్తి అయితే కాదు. దృశ్య పదార్థముల యందు పంపకం లేని భక్తే అనన్య భక్తి. అదే భగవంతుని దర్శనానికి ఏకైక ఉపాయము అని ఇక్కడ చెప్పబడింది. అలాంటి అనన్య భక్తిని పొందాలి అంటే ఇక్కడ 3 క్రియలు చెప్పబడ్డాయి. అవి ఏంటి అంటే తెలుసుకొనుట 1, అంటే జ్ఞాతం అని, చూచుటకు అంటే ద్రష్టం అని, తర్వాత 3వది ప్రవేశించుటకు ప్రవేష్టం అని. ఇవన్నీ ఈ 3 ఉండటం వల్ల మనకు అనన్య భక్తిని అందుకునే శక్యము అవుతుంది అని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. దాని భావం ఏంటంటే ఇక్కడ తెలుసుకొనుట, చూచుట, ప్రవేశించుట అనే 3 క్రియలు చెప్పబడ్డాయి. ప్రారంభంలో మనిషి భగవంతుడు ఎలాంటివాడు అను పరిజ్ఞానాన్ని కలుగుతుంది. అంటే భగవంతుడు ఇలాంటివాడు, మంచివాడు, జ్ఞానము అంటే భగవంతుని నమ్ముకోవాలి అనే జ్ఞానము కలుగుతుంది. దాన్నే జ్ఞాతం అంటారు. ఇది మొదటి అంతస్తు. అంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఒక మనిషిలో బయలుదేరుతుంది. బయలుదేరి ఆ భగవంతుని గురించి తెలుసుకుంటాడు వేద పఠనాల ద్వారా, పండితుల ద్వారా, తనకు తెలిసిన పుస్తకాల ద్వారా తెలుసుకుంటాడు. అది మొదటి అంతస్తు. ఈ స్థితి అందు భక్తునకు భగవంతుడికి ఒకంత దూరంగానే ఉంటుంది. ఈ ద్వైత స్థితి. తర్వాత అది అభ్యాస వశంలో ఆ భక్తుడు భగవంతునికి ఇంకా సమీపానికి వచ్చి ప్రత్యక్షంగా అతన్ని దర్శింపగలుగుతాడు. ఇది ద్రష్టం అంటారు. అంటే భగవంతుణ్ణి వినటమే కాకుండా అతను కూడా సాధన చేసి ఆయన దర్శించుకోగలుగుతాడు. ఇక భగవద్ విషయమైన అతనికి ఏమాత్రం సందేహం ఉండదు. భగవంతుడు దర్శనమైన తర్వాత ఆయనకి ఎవరి చేత విన్న వాటిని గురించి, ఆలోచించిన వాటి గురించి ఇంకా సందేహాలేవి ఉండకుండా నమ్మకం ఏర్పడుతుంది. ఇది 2వ అంతస్తు. ఇది మొదటి దానికంటే పై స్థితిలోనే ఉంటుంది. ఈ స్థితి అందు భక్తుడు భగవంతునికి అతి సమీపంలో వచ్చి చేరతాడు. అప్పుడు అతడు తన చేతిలో ఉన్న పండ్లనిలాగా ప్రత్యక్షంగా అతను భగవంతుణ్ణి చూడగలుగుతాడు. అతడు భగవంతుణ్ణి విస్పష్టంగా చూస్తాడు. ఇది దాదాపు విశిష్టాద్వైత స్థితికి సమానంగా ఉంటుంది. అటు తర్వాత అభ్యాస ప్రాబల్యం చేత అభ్యాసం ఎక్కువగా చేయటం వల్ల ఆ భక్తుడికి భగవంతునికి ఇంకా సమీపానికి వెళ్ళి క్రమముగా వారిలో ప్రవేశించి ఐక్యమైపోతాడు. దీన్ని ప్రవేష్టం అంటారు. 3వది ఉప్పుకళ్ళు సముద్రంలో
కలిసిపోయినట్టుగా, వర్ష బిందువు నీటి జలాల్లో మిళితమైపోయినట్టుగా, నీళ్లు పాలల్లో ఎలా కలిసిపోయినాయో అలాగా, అప్పుడు భక్తుడు భగవంతుని అందు ఆ విధంగానే లీనమైపోతాడు. అప్పుడు భగవంతునికి భక్తుడికి అందు రెండు వస్తువులేవే ఉండవు, ఒకే భగవద్ వస్తువు మిగిలింటుంది. ఇది మొదటి రెండంతస్తుల కంటే చాలా గొప్పది, పరమైంది. ఇది పూర్ణ అద్వైత స్థితి వస్తుంది. ప్రతివాడు కూడా మొదటి రెండంతస్తులు అనుభవాన్ని పొంది అంతటితో తృప్తి పొందకుండా సాధనాభ్యాసాన్ని ఇంకా అధికం చేసి అధికంగా కొనసాగిస్తూ మూడవదైన భగవంతుని సాహిత్యాన్ని పొందాలి. పైన చెప్పిన మూడు స్థితులలో మొదటిది సామీప్యము, రెండవది సారూప్యము, మూడవది సాహిత్యము. సామాన్యంగా కొంతమంది భగవంతుని గురించి శాస్త్రాదుల వలన కొంచెం తెలుసుకొని అంతా కూడా తెలిసిందని తృప్తి పొంది సాధనను విరమించుకుంటారు. అది సరికాదు, అట్టి వాళ్ళు పూర్ణత్వాన్ని పొందలేరు. ఇతడు ఇంకనూ ముందుకు పోయి భగవానుని ప్రత్యక్షంగా దర్శించటానికి, అతనిలో ఐక్యం పొందటానికి ప్రయత్నం చేయాలి. కనుకనే పరమాత్మ కేవలము జ్ఞాతమని చెప్పకుండా, అలా చెప్పుకోకుండా ద్రష్టము ప్రవేష్టమని కూడా తర్వాత విషయాలు చెప్పారు. ఒక మంచి పండు బజారునందుందని, దాని వర్ణము రుచి విలువ బాగున్నాయని ఎవరైనా ఒకరు చెప్తే దాన్ని ఇంటి వద్ద కూర్చొని మరి ఒకరి ద్వారా మనం తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత వెంటనే దాన్ని గురించి ఆసక్తి కలిగి బజారుకి వెళ్ళి దాన్ని చూస్తాము. చూసిన తర్వాత ఇంకా ఆసక్తి కలిగి దాన్ని కొనుక్కుంటాము. కొనుక్కొని దాన్ని భుజిస్తాము. ఇక్కడ మొదటి స్థితి జ్ఞాతమని భగవానుడు చెప్పిన దానికి సరిపోతుంది. అదేంటంటే ఓ మంచి ఫలం ఉన్నది అక్కడ అని ఎవరి చేతనా చెప్పించుకోవటము, దాని గురించి తెలుసుకోవటం అనేది ఫస్ట్ చెప్పిన దానికి, జ్ఞాతమని భగవాన్ చెప్పిన దానికి ఉదాహరణకి సరిపోతుంది. అంటే ఏంటి, భగవంతుని గురించి సద్గురువుల వలన, సశాస్త్రముల వలన, మంచి శాస్త్రములు చదవటం వలన తెలుసుకోవటం అనేది మొదటి దానికి వస్తుంది, జ్ఞాతం అనేది. అలాగే రెండవ స్థితి ద్రష్టుం. ఆ ద్రష్టుం అనేదానికి రెండవ స్థితి సరిపోతుంది. అదేంటి, పండున్నదని ఎవరి ద్వారా తెలుసుకొని వెంటనే దాని గురించి ఆసక్తి కలిగి బజారుకి వెళ్ళి దాన్ని చూడటము అనేది రెండవ దానికి సరిపోతుంది. అదేంటి, సాధనాభ్యాసముల చేత భగవంతుని ప్రత్యక్షముగా చూడగలగటం. అంటే ఎవరి గురించి అయినా తెలుసుకోవటము సద్గురువుల వలన, తర్వాత మంచి శాస్త్రములు కలిగినందువల్ల వాటిని గురించి తెలుసుకున్న తర్వాత భగవంతుని ఎలా అయినా నేను చూడాలి అని మంచి సాధన చేసి ప్రత్యక్షంగా భగవంతుని చూడటము ద్రష్టం అనే దానికి సరిపోతుంది. ఇక మూడవ స్థితి ప్రవేష్టం. ఆ ప్రవేష్టం అనే పదానికి మూడవ స్థితి సరిపోతుంది. మూడవది ఉదాహరణ ఏం చెప్తారు, ఆ పండును చూసినంత మాత్రాన్ని ఊరుకోలేదు, వెంటనే ఆ పండును కొనుక్కొని ఆసక్తిగా దాన్ని భుజించాడు. అందుకనే ఈ మూడో స్థితికి ప్రవోష్టం అనే దానికి ఈ పదం ఉదాహరణకి సరిపోతుంది అంటున్నారు. అంటే ఆ సాధనని పరిపక్వత చేసుకుంటాడంటే ఇంకా ఎక్కువ చేసి భగవంతుడి యందు భక్తుడు ఐక్యమైపోతాడు. భక్తుడు ఏం చేస్తాడు, భగవంతుని యందు ఐక్యమవుతాడు. ఇదే జీవన్ముక్తి దశ. తర్వాత మోక్షస్థితి కూడా ఇదే అవుతుంది. ఒక ఇంటిని గురించి తెలుసుకుంటాము, తెలుసుకున్న తర్వాత దాన్ని సమీపిస్తాము, తర్వాత ఆ ఇంట్లో ప్రవేశిస్తాము. అలాగే భగవంతుని గురించి కూడా తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత ఆ భగవంతుని గురించి మనం ప్రత్యక్షంగా చూడాలి, చూసిన తర్వాత మన అనన్య భక్తితోటి ఆ పరమేశ్వరంలో విలీనమైపోవాలి అని చెప్తున్నారు. ప్రతివారు కూడా అనన్య భక్తి యొక్క సాధన చేత భగవంతుని ఐక్య రూపమైన అద్వైత పరాకాష్ఠ స్థితికి జీవితంలో తప్పక పొందే తీరాలి అని ఈ శ్లోకం ద్వారా మనకి తెలుస్తున్నది. అప్పుడే సంసార దుఃఖము అంతమవుతుంది అని మనకి శ్లోకంలో చెప్తున్నారు. మనిషికి భయం ఎప్పుడు ఏర్పడుతుంది, భగవంతునికి తనకు రవ్వంతైనా ఎడముంటే భయం ఏర్పడుతుంది. అది ఎప్పుడు వస్తుంది, మనం కనుక్కుంటున్నాము, ప్రత్యక్షంగా చూస్తున్నాము, కానీ మనం అందులో ఐక్యమైపోవటం లేదు కాబట్టి మనకు భయం ఉంటుంది. ఆ భయం గల స్థితి పూర్ణస్థితి ఎప్పటికీ కాదు. కాబట్టి ప్రవేష్టం అనే మూడవ దశను ప్రతి జీవి కూడా ఎలా చేర్చుకోవాలి, అనన్య భక్తి యొక్క సహాయముతోటి చేరి కృతార్థుడు కావాలి అని శ్లోకంలో మనకి చెప్తున్నారు. కేవలము వేద పఠనము చేసినంత మాత్రమే ముక్తి కలుగుతుంది అని చెప్తే చదువురాని వారు ఆ కార్యాన్ని చేయలేరు. వాళ్ళకి భక్తి ఉన్నా కూడా వేద పఠనం చేయడానికి వీలు కాదు, కాబట్టి వారికి ముక్తి లేకపోతుంది. కేవలము తపస్సు చేత, యజ్ఞముల చేత ముక్తి కలుగుతుంది అని చెప్తే అవి కూడా సర్వజనులకు అందుబాటులో ఉండవు, కాబట్టి అందరూ కూడా చేయలేరు. కేవలము దానముల చేత మోక్షం సిద్ధిస్తుందని చెప్పినా కూడా వేదవారు దాన్ని ఆచరించలేరు, కాబట్టి వారికి కూడా ముక్తి రాదు. భక్తి చేతనే భగవద్ దర్శనము చేకూరుతుందని ఇక్కడ చెప్పటం వల్ల అది సులభంగా ఉండటం చేతను
సర్వజనులకు కూడా అందుబాటులో ఉండడం చేతను అందరిను అవలంబించడానికి వీలుగా ఉన్నది. కాబట్టి జీవరాశుల ఎడల కరుణ కలిగి ఇట్టి సర్వజన సులభమైన మోక్ష సాధనను భగవానుడు ఇక్కడ మనందరికీ తెలిపారు. భగవంతుని దర్శనానికి ఉపాయం ఏమిటి అంటే అనన్య భక్తే దానికి ఉపాయమని చెప్తున్నారు. దానివల్ల జీవునకు ఏ ప్రయోజనం సిద్ధిస్తుంది అంటే భగవంతుని గురించి తెలుసుకోగలుగుతాడు, వారిని చూడగలుగుతారు, వారి యందు ప్రవేశించగలుగుతారు. అయితే ఉట్టి భక్తి చాలదు, నిష్కామ భక్తి కావాలి, సర్వభూతదేగల భక్తి కావాలి, దానగుణ భక్తి కావాలి. వీటి అన్నింటితో పాటు అంతులేని భక్తి భగవాను పైన ఉంటే సర్వజనులు కూడా ముక్తి పొందుతారని భగవాన్ చెప్తున్నారు ఈ శ్లోకంలో. దేవుని ఎవరు పొందగలరో భగవాన్ వచించి చెప్పటము తదుపరి ఈ అధ్యాయానికి ఆఖరి శ్లోకమైన 55వ శ్లోకంలో మనము తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.